అందరూ కూడా గమనించాలి. అదే విధంగా నవ్యాంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో వనరుల లేనటువంటి నేపథ్యంలో అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందివటం జరిగింది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి దుష్టచారం ఏమిటి? ఏ మాత్రం కూడా సహకరించలేదు, ఏ మాత్రం కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి ఒక దుష్టచారం మీడియా ద్వారా అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పటి పూర్వ ముఖ్యమంత్రిగా చేసినటువంటి దుష్టచారం మీ అందరికీ తెలుసు. అయితే నేను సభాముఖంగా ఇవాళ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని అందించడంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనుకాడలేదు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు, అంటే ప్రత్యేక హోదా అని చెప్పి అప్పటి పూర్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీ మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే మేము దాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అన్న ముఖ్యమంత్రి గారు వెంటనే మాట మార్చి మాకు ప్రత్యేక ప్యాకేజ్ కాదు, హోదానే కావాలి అని చెప్పి మాట మార్చినటువంటి వైనాన్ని కూడా మీరందరూ ఇక్కడ గమనించాలి అని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు మరొక పార్టీ అధికారంలోకి వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సైతం నేను సభాముఖంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, మీరు కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రత్యేక హోదా అని చెప్పి అన్నారు, మీరు ఇప్పుడు అదే విధంగా తెలుగు ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దు అని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే 2-3 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక మంత్రిగా ఆవిడ కరాఖండిగా చెప్పారు, ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. 7 రాష్ట్రాలు అడుగుతున్నాయి, అయినా కూడా ఏ రాష్ట్రానికి ఇచ్చేటువంటి అవకాశం ఇవాళ లేదు. అయితే ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి, మీరు ప్రత్యేక ప్యాకేజ్ కింద ఏవైతే ప్రత్యేక హోదాలో వచ్చేటువంటి లాభాలు ఇస్తున్నారో వాటన్నింటినీ తీసుకురండి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో అదే అంకిత భావాన్ని మీరు కనబరుస్తూ కేంద్రం నుండి వారు ఇచ్చేటువంటి వనరులను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి సభాముఖంగా వారికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి.